Assistant Executive Officer Srinivasulu Mida, Treasurylo varu pani cheseటప్పుడు ఉన్నటువంటి ఐటమ్స్ కొంత షార్ట్ ఫాల్ ఉందని దాని తాలూకా ఒక వెండి కిరీటం దాదాపు 5 కేజీ వెయిట్ ఉన్నటువంటి కిరీటం మిస్ప్లేస్ అయిపోయిందని వారి మీద ఏమో దాదాపు 7 లక్షల రూపాయలు రికవరీ PTD implement chesindani itlaga vartalu vachayi Sri M Srinivasulu garu akada AO ga charge teeskodam tarvata varu 2016 lo transfer ayyaru 3 samvatsaralu panchesi aithe charge teeskunnappudu ade vidhanga charge ichetappudu mottham malli correct ga mottham stock taking exercise item by item account for chesukovalsi unte paristhiti undi as per existing rules so 2016 lo variki transfer ayyaru Sri P Prabhakar Reddy garu appudu charge teeskunnaru kabatti appudu 18th August 2016 nunchi 10th September 17 varaku మొత్తం స్టాక్ అంతా కూడా ఫిజికల్ గా వెరిఫై చేశారు అంటే ఇది దాదాపు 14 మంత్స్ ప్రాసెస్ ఈ వెరిఫికేషన్ జరిగింది ఈ సంవత్సరం దాదాపు 3000 కేజీ ఎక్స్ట్రా ఐటమ్స్ వస్తునే కొన్నిమో డిస్పోజ్ ఆఫ్ చేసుకుంటానే కొన్ని ఐటమ్స్ యాక్సెస్ వచ్చాయి ఇప్పుడు ఇందాక ఏదైతే మనకి సోషల్ మీడియాలో గాని ఎలక్ట్రానిక్ మీడియాలో గాని వార్తలు వస్తున్నాయో దాంట్లో ఒక హాఫ్ ఆస్పెక్ట్ అంటే Deficit అయితే ఉందో షార్టేజ్ అయితే ఉందో దాని గురించి ప్రస్తావించుకున్నారు సో ఏమైంది ఆ మొత్తం ఐటమ్ అన్ని వెరిఫై చేస్తే కొన్ని ఎక్సెస్ కొన్ని షార్టేజ్ వచ్చినాయి అయితే ఫస్ట్ నేను షార్టేజ్ వివరిస్తాను ఎందుకంటే దాని గురించి ఆల్రెడీ ఐటమ్స్ మీడియాలో వస్తున్నాయి కాబట్టి 2 గోల్డ్ రింగ్స్ విత్ ఆర్డినరీ స్టోన్స్ అదేవిధంగా 2 గోల్డ్ నెక్లెసెస్ విత్ ఆర్డినరీ స్టోన్స్ ఇవి 4 ఐటమ్స్ కలిపి 4,18,469 రూపాయలు వాల్యూ ఉన్నటువంటి ఐటమ్స్ అదేవిధంగా సెకండ్ ఐటము ఒక గోల్డ్ కాయిన్ అది 71,259 మూడవది ఈ వెండి కిరీటం ఎక్కువ వరకు డిస్కషన్ ఈ కిరీటం గురించి జరుగుతూ ఉంది ఈ వెండి కిరీటం అది 2,32,200 రూపాయలు 4వ ఐటమ్ సిల్వర్ కోటెడ్ కాపర్ కాయిన్స్ అవి 14,274 రూపాయలు వాల్యూ ఆ తర్వాత అల్యూమినియం కాయిన్ అది 174 రూపాయలు అంటే మొత్తం కలిపి 7,36,376 రూపాయలు విలువ ఉన్నటువంటి ఐటమ్స్ షార్టేజ్ ఈ వెరిఫికేషన్లో అయితే ఇప్పుడు ఎక్సెస్ వచ్చినటువంటి ఐటమ్స్ ఇప్పుడు ఇందాక నేను ఏదైతే సిల్వర్ కిరీటం గురించి చెప్పాను అది మనకి 2002 సంవత్సరంలో వచ్చినటువంటి హుండీలో వచ్చినటువంటి సిల్వర్ కిరీటం అంటే మొత్తం కలిపి 11 కిలో 778 గ్రాములు సిల్వర్ ఐటమ్స్ ఎక్స్ట్రాగా ఉన్నట్లు తెలిసింది ఇంకా యాజ్ పర్ రూల్స్ ఎక్కడైనా ఒక ఐటమ్ డెఫిసిట్ వస్తే ఏ టెంపుల్లో అయినా ఏ ట్రెజరీలో అయినా అప్పుడు మనము ఆ కన్సర్న్డ్ స్టాఫ్తో రికవరీ చేసుకోవాలి అనేది టీటీడీ పాలసీ సో ఈ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఆ ట్రెజరీలో ఉన్నప్పుడు పర్సనల్ కస్టడీ ఆఫ్ ఏఈఓ కింద ఉంటాయి కాబట్టి ఆ ఏఈఓ మీద మనం రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసి ఏదైతే ఈ 7,36,376 రూపాయలు విలువ వంటి ఐటమ్స్ కొన్ని షార్ట్ సప్లైలో ఉన్నాయి అంతవరకు రికవరీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది అయితే ఈ ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఏదైతే ఎక్స్ట్రా ఐటమ్స్ వచ్చినాయో వాటిని మనం స్టాక్లో తీసుకున్నాం అంటే ఓపెనింగ్ బ్యాలెన్సు, వచ్చినటువంటి ఐటమ్స్, కొన్ని సేల్ చేసేటువంటి అంటే మెంట్కి పంపించినటువంటి ఐటమ్స్ పోను బ్యాలెన్స్ స్టాక్ ఏదైతే మిగిలిందో మన దగ్గర, ఆ బ్యాలెన్స్ స్టాక్ తర్వాత ఈ అంతా మనం ఈ అడిషనల్ ఐటమ్ని కూడా ఇప్పుడు మన రిజిస్టర్స్లో స్టాక్లో తీసుకోవడం జరిగింది. ఈ శ్రీనివాసులు గారు మళ్ళీ మాకు ఒకటి లెటర్ ఇవ్వడం జరిగింది. అంటే ఒకసారి మళ్ళీ ఎందుకంటే వందలాది ఐటమ్స్ డిఫరెంట్ లాకర్స్లో ఉంటాయి కాబట్టి ఒకసారి మళ్ళీ వెరిఫికేషన్ చేస్తాం. వెరిఫికేషన్ చేసేస్తే అప్పుడు ఇవన్నీ లభించేటువంటి అవకాశం ఉంది అని భావిస్తున్నాను. కాబట్టి నాకు ఒక అవకాశం మళ్ళీ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేశారు. అయితే టీటీడీ తరఫున మేము అంతా ఎగ్జామిన్ చేసుకొని ఆగస్ట్ నెలలోనే ఫైనల్ ఆర్డర్ ఇచ్చాం. అంటే ఇప్పుడు ఎలాగానే మళ్ళీ వెరిఫికేషన్ చేయబోతున్నాం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏఈఓ ట్రెజరీ కూడా ట్రాన్స్ఫర్ చేశాం, కొత్త ఏఈఓ గారిని పోస్ట్ చేశాం. కాబట్టి మళ్ళీ స్టాక్ టేకింగ్ ఎక్సైజ్ ఉంటుంది, ఐటెం బై ఐటెం అన్నీ మళ్ళీ వెరిఫికేషన్ జరుగుతుంది. కాబట్టి ఇంకా సెపరేట్గా ఒక 20 రోజులు దీనికోసం ఒక సెపరేట్ వెరిఫికేషన్ అవసరం లేదు. ఇప్పుడు వచ్చే వారం నుంచి ఏదైతే ప్రారంభించబోతున్నామో థరో వెరిఫికేషన్, 100% వెరిఫికేషన్, దాంట్లో చూసుకుందాం. మళ్ళీ ఛార్జ్ టేకింగ్ ఓవర్, హ్యాండింగ్ ఓవర్లో 100% వెరిఫికేషన్ మొదలు పెడతాం. కాబట్టి అది ఒక దాదాపు ఫుల్ టైం కంటిన్యూస్గా చేస్తే దాదాపు ఒక 15 నుంచి 20 రోజుల వరకు టైం పడుతుంది. కాబట్టి త్వరగా వెరిఫికేషన్ చేసుకొని ఒకవేళ ఈ ఐటమ్స్ కౌంటింగ్లో మిస్ అయ్యి ఉంటే ఇప్పుడు దొరికితే సరే, అదర్వైజ్ యాజ్ డిసైడెడ్ ఈ పెనాల్టీ ఇవ్వాల్సిందే. అయితే మనం అప్పుడు నవంబర్ 2018లో ఎప్పుడైతే ఫస్ట్ ఆర్డర్ పాస్ చేశామో ఈ రికవరీ ఆర్డర్స్, అప్పుడు నుంచి ఆయన శాలరీ నుంచి 25,000 రూపాయలు పర్ మంత్ డిడక్షన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. అంటే నవంబర్ నుంచి ఈ జూలై వరకు మనం ఆల్రెడీ 2,25,000 రూపాయలు రికవర్ చేసి ఉన్నాం. బ్యాలెన్స్ రికవరీ జరుగుతూ ఉంది. ఈసారి ఈ థరో వెరిఫికేషను, స్టాక్ టేకింగ్ ఎక్సర్సైజ్ 15 days 20 days పూర్తి చేశాక దీంట్లో ఏమైనా కొన్ని ఐటమ్స్ తిరిగి లభిస్తే సరే. అప్పుడు మనకి నెట్ షార్టేజు ఏదైతే ఉందో అపార్ట్ ఫ్రమ్ ఫైనాన్షియల్ రికవరీ ఏదైతే టీటీడీకి లేటెస్ట్ రేట్స్ ప్రకారము లాస్ అయ్యిందో అంతా డబ్బులు రికవర్ చేసుకుంటానే ఇంకా డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్ ప్రారంభించాలి. ఆ డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్ ప్రారంభించే ముందు ఫిగర్స్ అంతా ఫర్మ్గా ఉండాలి. కాబట్టి ఈసారి ఏదైతే ఇప్పుడు సెప్టెంబర్ నెలలో మనం వెరిఫికేషన్ చేయబోతున్నాం, ఆ వెరిఫికేషన్ పూర్తి అయ్యాక ఈ ఫిగర్స్ ఇవంతా కూడా ఫైనల్ కంపైల్ అయ్యాక రెగ్యులర్ డిపార్ట్మెంటల్ డిస్కవరీ యాక్షన్ వారి మీద ప్రారంభించడం జరుగుతుంది. ఏది ఏమైనా కేర్లెస్నెస్ హ్యాస్ టు బి పనిష్డ్. కాబట్టి సర్ప్లస్ ఐటమ్స్ మనం రికార్డ్ మీద తీసుకుంటానే, అంటే ఈ టీటీడీకి వచ్చేటువంటి లాస్ని మనం సర్ప్లస్ ఐటమ్స్లో ఆల్రెడీ ఎక్స్ట్రా సిల్వర్ మనకి 5 కిలో సిల్వర్ తక్కువ వచ్చినా దాదాపు 11 కిలో సిల్వర్ అదనపుగా వచ్చింది. కాబట్టి దానికి మనం రైట్ ఆఫ్ చేయట్లేదు. ఎక్స్ట్రా ఐటమ్స్ ఏదైతే వచ్చినాయో అవి యాజ్ ఇట్ ఈస్ టీటీడీ రికార్డులో చూసుకున్నా కేర్లెస్నెస్ జరిగింది. కాబట్టి ఈవెన్ ఇఫ్ ఈ ఐటమ్ రికార్డులో పెట్టి ఆ ఐటమ్ ఇంటికి పంపించి ఉన్నా కూడా, దానివల్ల ఒక ఐటమ్ మిస్ అయ్యి ఉన్నా కూడా, ఎక్స్ట్రా సిల్వర్ అంతకంటే ఎక్కువ సిల్వర్ ఉన్నా కూడా మనం ఈ ఎక్స్ట్రా సిల్వర్ క్రెడిట్ వారికి ఇవ్వకుండా, ఎందుకంటే ఇటువంటి ఐటమ్స్ ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. కాబట్టి స్ట్రిక్ట్ యాక్షన్ ఉండాలి. ఇంకా ఫ్యూచర్ కూడా ఎంప్లాయీస్ అందరికీ కూడా ఆ సీరియస్నెస్ ఉండాలి. ఆ ఉద్దేశంతో ఎక్స్ట్రా ఐటమ్ని యాజ్ ఇట్ ఈస్గా టీటీడీ స్టాకులు తీసుకుంటూ ఏదైతే తక్కువ షార్టేజ్ ఉందో అటువంటి ఐటమ్స్ వాల్యూ అంతా కూడా రికవరీ చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్. అదేవిధంగా ఇక్కడ ట్రెజరీలో ఉన్నటువంటి విజిలెన్స్ కంట్రోలు, సీసీటీవీ కెమెరా నెట్వర్కు, ప్రతి ఒక్క ఐటము ట్రెజరీలో కూడా ఉన్నప్పుడు లాకర్స్లో ఉండడము, ఆ డబల్ కీ సిస్టమ్ పెట్టుకోవడము, ఇవన్నీ కూడా అంతకుముందు డిఫరెంట్ జ్యుడిషియల్ కమిటీసు, జస్టిస్ జగన్నాథ్ గారి కమిటీ ఇవంతా కూడా ఇన్స్పెక్ట్ చేసి ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు కమిటీ రికమెండేషన్ ఆధారంగానే మనం ఫుల్ వెరిఫికేషన్ 100% వెరిఫికేషన్ చేసుకుంటే కూడా టైం టు టైం మంచిది ఎందుకు సలహా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవి వెరిఫికేషన్స్ ఇప్పుడు మనం చేసుకుంటూ ఉన్నాం. అంతకుముందు ఏంటంటే ఓన్లీ స్టాకులో ఎంట్రీ చేసుకోవడము, ప్రదా డెబిట్ చేసుకోవడం జరిగేది. 100% ఐటమ్ బై ఐటమ్ వెరిఫికేషన్ ఈ 2013లో ప్రారంభించి ఇప్పుడు మనం 3వ సారి చేయబోతున్నాం ఈ సెప్టెంబర్ నెలలో. కాబట్టి ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. అటువంటి మెసేజ్ పంపడానికి మనం ఎటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది.